హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎల్ఆర్ మీడియా. టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఉచిత ఆఫర్లు, ఉచిత డేటా ఆఫర్లతో ప్రత్యర్థి కంపెనీలకు గుబులు పుట్టించిన జియో ఇప్పుడు తన గేమ్ ప్లాన్ ను మార్చుకుంది. ఇకపై ఫీచర్ ఫోన్లు బదులు ఆండ్రాయిడ్ ఫోన్లను ఉచితంగా అందించనుంది. ముఖ్యంగా జియో ఫీచర్ ఫోన్ లో ఫేస్బుక్, వాట్సాప్ లాంటి సోషల్ మీడియా సైట్ల సపోర్ట్ లేకపోవడంతో ప్రజలు ఒకంత నిరాశకు గురయ్యారని గ్రహించి అన్ని సోషల్ మీడియా యాప్ల మద్దతుతో ఆండ్రాయిడ్ ఫోన్లను ఉచితంగా అందించనుందని సమాచారం. ముఖ్యంగా టెలికాం మార్కెట్ లో ప్రధాన పోటీదారులైన ఎయిర్టెల్, వోడాఫోన్ లకు షాక్ ఇచ్చేలా జియో పావులు కదుపుతోంది. ఈ నేపథ్యంలో జియో ఫ్యూచర్ ఫోన్ ఉత్పత్తిని నిలిపివేసి దానికి బదులు ఆండ్రాయిడ్ ఫోన్ల తయారీపై దృష్టి కేంద్రీకరించిందని ఒక నివేదిక వెల్లడించింది. అంతేకాదు, ఫేస్బుక్, గూగుల్ లాంటి సంస్థలతో ఇప్పటికే సంప్రదింపులు కూడా చేపట్టినట్లు సమాచారం. మరోవైపు ఆండ్రాయిడ్ ఫోన్ అంచనాలను జియో ప్రతినిధి తిరస్కరించలేదు, కానీ త్వరలోనే జియో ఫోన్ బుకింగ్ తేదీని ప్రకటించారు. ఇండియా కా స్మార్ట్ ఫోన్ ద్వారా డిజిటల్ ఇండియాకు తాము కట్టుబడి ఉన్నామన్నారు. జియో ఫోన్ బుకింగ్ చేసుకున్న 60 లక్షల భారతీయులను స్వాగతించిన ఆయన త్వరలోనే జియో ఫోన్ తదుపరి బుకింగ్ తేదీని ప్రకటించనున్నట్లు ప్రతినిధి తెలిపారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ మరియు షేర్ చేయండి. విలువైన మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని న్యూ అప్డేట్స్ కోసం ఎల్ఆర్ మీడియాను సబ్స్క్రైబ్ చేయండి.